మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ భూమి మీద అనేక మొక్కలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి మొక్కల్లో ప్రతి ఊర్లో కనిపించే నల్లేరు మొక్క ఒకటి. ఈ తీగ మొక్కను నల్లేరు అని తెలుగులో పిలుస్తారు. దీనిని సంస్కృతంలో వజ్రవల్లి లేదా హస్తి సంహారక లేదా హస్తి సంధిని లేదా హస్తి సంయోజక అని పిలుస్తారు. ఇలా పిలవటానికి ఒక కారణం ఉంది. ఇది విరిగిన ఎముకలను అతికిస్తుంది, అందుకే ఇలా పిలుస్తారు. ఎముకలను రక్షిస్తుంది కాబట్టి హస్తి సంహారక అయ్యింది. ఈ మొక్క ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆధునిక పరిశోధనలు కూడా నల్లేరు ఎముకలకు బలాన్ని ఇస్తుందని, విరిగిన ఎముకలను అతికిస్తుందని తెలిసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. నల్లేరు మొక్కను జంతువులపై పరిశోధన చేసి వారు 21 రోజుల్లో ఎముక అతుక్కోవటాన్ని ఎక్స్రే ద్వారా గమనించి ఆశ్చర్యపోయారు. నల్లేరు తీగ మొక్క మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తుంది. దీనిని అందరూ చూసే ఉంటారు. డొంకలకు ఇరువైపులా చెట్లపైన సుమారు 10 మీటర్ల వరకు పెరిగే తీగ మొక్క ఇది. ఇది 4 పలకలుగా కాడల వలె ఉంటుంది. కనుపుల వద్ద మందంగా ఆకులు ఉంటాయి. ఇవి పెలుసుగా ఉంటాయి. కనుపుల వద్ద సన్నని తీగల వలె ఉంటాయి. దీని కాడ అంతా నార కలిగి ఉంటుంది. ఈ కాడను చేతితో నలిపితే చెయ్యి దురద పెడుతుంది. దీనిని తొక్క తీసే సమయంలో చేతికి నూనె రాసుకుని తీయాలి. దీని కాయలు బఠానీ గింజల వల్లే పండాక ఎర్రగా ఉంటాయి. నల్లేరు లేదా వజ్రవల్లి వైటేసీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్ అని అంటారు. దీనిని ఇంగ్లీష్లో బోన్ సెట్టర్ అంటారు. నల్లేరును భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు. నల్లేరు తీగ మొక్కలో కాల్షియం ఆక్సలేట్, బీటా కెరోటిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, బీటా సిస్టోస్టెరాల్, ఫ్లావనాయిడ్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం ఉంటాయి. నల్లేరుతో పల్లెటూళ్లలో అనేక వంటలు చేస్తారు. కొన్ని రోగాలకు ఔషధంగా వాడతారు. దీంతో పచ్చడి, పులుసుకూర, రొట్టెలు చేసుకుని తింటారు. ఇలా తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దల ద్వారా తెలుస్తోంది. నల్లేరు కనుపులలో ఉండే గుజ్జును ఔషధంగా ఉపయోగిస్తారు. విరిగిన ఎముకలను అతికించే శక్తి ఈ నల్లేరుకు ఉంది. విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు రసం బాగా పనిచేస్తుంది. నల్లేరు రసం పద్ధతి ప్రకారం స్పూన్ తింటుంటే ఎముకలు అతుక్కుంటాయి. నల్లేరును పొయ్యి కొమ్ములో మగ్గించి వీటిని దంచి రసం తీసి ఆ రసానికి సమానంగా ఆవు నెయ్యి కలిపి సన్నని మంటపై మరిగించి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారాక ఆ నెయ్యిని నిలువ చేసుకొని నిత్యం 2 పూటలా 1 స్పూన్ నెయ్యిని 1 కప్పు గోరువెచ్చని ఆవు పాలలో కలిపి తాగాలి. ఇలా చేయటం వల్ల విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. కేరళలో నల్లేరు కాడలను నెయ్యిలో వేయించి గుజ్జును తీసి పాలలో కలిపి తాగుతారు. అదేవిధంగా ఈ గుజ్జును విరిగిన ఎముకలపై పైపోతగా అప్లై చేస్తారు. అదేవిధంగా 4 లేదా 5 కనుపులు తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి మొక్కలు కోసి రోట్లో వేసి దంచి గుజ్జు తీయండి. ఈ గుజ్జును విరిగిన ఎముకల ప్రదేశంలో అప్లై చేసి పైన దూది ఉంచి కట్టుకట్టండి. ఇలా చేస్తే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. లేదా ఈ గుజ్జు నుండి రసం తీసి 10 ml రసాన్ని 1 కప్పు మంచినీటితో కలిపి తాగాలి. ఇలా 4 రోజుల్లో 2 సార్లు తాగితే చాలు. కీళ్లనొప్పులు తగ్గాలన్నా, ఎముకలు బలంగా మారాలన్నా నల్లేరును నీడలో ఎండించి దంచి పొడుం కొట్టుకొని ఈ పొడిని కూరల్లో మరియు అన్నంలో కొంచెం వేసుకొని వండుకొని తింటుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి, ఎముకలు బలంగా మారతాయి. ఇలా చేయటం వల్ల క్యాన్సర్ దరిచేరదు, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మొలల సమస్య పోతుంది, జీవక్రయ రేటును పెంచుతుంది, నడుము నొప్పిని తగ్గిస్తుంది, ఎముకలు గట్టిగా మారతాయి. మోకాల నొప్పులకు నల్లేరు కాడలను నూరి రసం తీసి దీన్ని స్పూన్ మోతాదులో గ్లాస్ పాలలో వేసుకుని తాగుతుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి. నల్లేరును పచ్చడిగా చేసుకుని రోజూ కొంచెం తింటుంటే ఎముకలు ఉక్కుల్లా మారి మనకు ఎంతో మేలు చేస్తుంది, మోకాల నొప్పులు కూడా పోతాయి. వెన్నునొప్పి తగ్గాలంటే నల్లేరును నీడలో ఎండించి డెకాషన్ కాచుకుని తాగితే వెన్నునొప్పి తగ్గుతుంది. అన్నం ఉడికేటప్పుడు నల్లేరు కనుపులను శుభ్రం చేసి అందులో వేసి అన్నాన్ని తింటుంటే ఎముకలు గట్టిపడతాయి. కొండనాలుక, కోరింత దగ్గుకు
నల్లేరు కనుపులు తెచ్చుకొని పైతోలు తీసివేసి లోపలి గుజ్జు తీసి ఆ గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి రోట్లో వేసి మెత్తగా నూరాలి. ఆ నూరిన మొదతో రొట్టెలు కాల్చి తింటే కొండనాలుక కోరెంత దగ్గు తగ్గుతాయి. ఈ తేగ మొక్కకు చావులేదు, గాలినే ఆహారంగా తీసుకుని బ్రతుకుతుంది. కనుపులను విరగదీసి భూమిలో నాటిన మొక్కగా మారి బ్రతుకుతుంది. మీరు శ్రద్ధ తీసుకుని నీరు కూడా పోయాల్సిన పనిలేదు. ఎక్కడైనా తాటి చెట్టుకు అల్లుకొని ఉన్న నల్లేరును వాడకూడదని మన పెద్దలు చెప్తుంటారు. అందరూ ఒక విషయం గ్రహించాలి, నల్లేరు ఎండిన కాడ డెకాషన్ను 10 నుండి 30 ml మోతాదుకు మించకుండా 2 రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. దీని రసాన్ని 10 నుండి 20 ml మోతాదుగా 2 రోజులకు ఒకసారి వాడాలి. దీని చూర్ణాన్ని 3 నుండి 6 గ్రాములు మోతాదుగా 2 రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి.